ఆది భిక్షుకుడమ్మ అతడు తగడమ్మ అనుబోధ వినకయే ఆత్మగరిమమున దక్ష ప్రజాపతి తనయ సతీదేవి శివదేవునే పెళ్లి చేసుకొనే కూర్మి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ సతీదేవి కథంటే నీకింత ఉత్సాహం ఎందుకు గుణా? అదేమో కాని ఈ కథ ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు మేనా. సతీదేవి ప్రభావము ఎంత పవిత్రంగా ఉందో చూడు. దక్షుడొక యజ్ఞం తలపెట్టి చేసి శివుని మాత్రమే పిలువక అవమానపరచే పతిక గౌరవమా యొప్పని వలన గలిగే ఆ దండితనయగా ఆ సతి మన్నే ఆ యజ్ఞశాలలో ఆ క్షణము నందే తన యోగ బలము చే తను చదించి పతి భక్తి పతి ప్రేమ పతి గౌరవమే సతికి మోక్షమటంచు సతి నిరూపించే. అభిమానపడి సచ్చింది గాని సతీదేవి ఏమి సాధించినట్టండి చెల్లయ్యమ్మ గారు? అంత సులారింపుతో చూస్తే ఎంత వాళ్ళు ఆగరు. ఎంత వాళ్ళు ఏమో కాని మేం మాత్రం ఆగలేకే ఈ పురాణం ముయించి చక్కిలిగిలి పెట్టి ప్రణయ గీతం వినిపిద్దామని వచ్చాం. అంగదేశ రాజకుమారుడు విక్రమసింహుడు చోళపురాధీశ్వరుని ఏకైక పుత్రుడు వీరప్రతాప జగన్మోహన వర్మ. పాండ్యరాజకుమారుడు వల్లాలగుప్తుడు సర్వాంగ సుందరుడుగా ఉన్నాడు ప్రభు. లాభం లేదు మంత్రి. దేశ దేశాల రాజకుమారులను వెతికినా మన గుణకు తగిన వరుడు కనిపించలేదు. మరి పెద్దమ్మాయిలకో ఉన్నారుగా మేనల్లుళ్ళు. అరుగో హరమతి మహారాజు కాలమతి మహారాజు. మేనల్లుళ్ళు ఇల్లరికపుటల్లుళ్ళు వాళ్ళు ఒక అల్లుళ్ళే నా ప్రభు. గౌరవం ఉండదు. ఎందుకుండదు? నన్ను పట్టి నా అల్లుళ్ళకి అమ్మాయిలన్నా నేనన్నా ప్రేమ భక్తి తాత్పర్యాలు కలిగి మమ్ము కనిపెట్టుకుని ఉండిపోయే వాళ్ళు ప్రయోజకులెలా అవుతారు ప్రభు? మనం చేస్తాం. చిత్తం చిత్తం. తరువాత తమ వంశం నిలబడేందుకు తమరు మళ్ళీ చాలు. ఒక మాట ఒక బాణం ఒకే పత్ని వ్రతం మాది. మా అభిప్రాయం తెలియచేస్తూ ముందు మా మేనల్లులను పిలిపించు. మా షష్టిపూర్తి మహోత్సవం నాటికే వచ్చి ఉండాలి. ఆగ్రహానుగ్రహ సమగ్ర మహోగ్ర ప్రతాప శ్రీ శ్రీ ఉగ్రసేన మహారాజుల వారి ప్రియ భాగినేయుడు శ్రీ హరమతి మహారాజు శ్రీ కాలమతి మహారాజులు. నమస్కారం మామయ్య. సాష్టాంగ నమస్కారం మామయ్య మహారాజా. లో కూడా పోటీ పడుతున్నారే బుద్ధిమంతులు. ఎన్నాళ్లకు చూశాను బాగున్నారు. వినయానికి వన్య విద్య బాగా చదువుకున్నారుగా. మామయ్య నీవు రాసిన ఉత్తరం అందరికి నేనే చదివి వినిపించాను. నేను తాత్పర్యం చెప్పాను మామయ్య. చురుకైన వాళ్ళు చూశావా మంత్రి? చిత్తం చిత్తం. వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి నాయన. ఏం కావాలన్నా మంత్రి గారు ఉన్నారు. వినోదాలకు విద్యాగోష్ఠులకు మన కవులు
మన గాయకులు ఇకంతా వాళ్ళ పరివారమేగా. ఇన్నాళ్ళు వచ్చి మేనల్లుళ్ళు, ఇప్పుడు అల్లుళ్ళై ఇక్కడే ఉండిపోవాలి. ఇదే నా మాట. ఉంటాం మావయ్య. ఉంటాం మావయ్య. మంత్రి, తీర్థులు, నేనా, చూశారా అందరూ? నా చిట్టి గుణ నాకు ఎంత గొప్ప కానుక ఇచ్చిందో. ప్రభు, సభలో ఎల్లరూ సమావేశమై ఉన్నారు.